ఉర్దూ యూనివర్సిటీపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు తగదని ముస్లిం మైనార్టీలను నిర్లక్ష్యం చేయటం సరైంది కాదని ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షులు ఇస్మాయిల్, కార్యదర్శి పి ఇక్బాల్ హుస్సేన్, నగర నాయకులు మహమ్మద్ షరీఫ్లు కలిసి ఉమ్మర్ అరబిక్ స్కూల్ ఎదురుగా ఉన్న ఆఫీసు నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల పట్ల నిర్లక్ష్య ధోరణిపై వారు ధ్వజమెత్తారు. విభజన ఆంధ్ర అనంతరం ముస్లిం జనాభా అధికంగా ఉన్న నాటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నందున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత విద్య కోసం డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని కర్నూలులో 147 ఎకరాలతో ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు 2016 నుంచి 2023 వరకు టీడీపీ హయాంలో 3 సంవత్సరాలు, వైసీపీ హయాంలో 4 సంవత్సరాలు రెండు ప్రభుత్వాలు కలిసి చేసింది శూన్యమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించటం లేదని, కేవలం జీతాలు మినహా అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెరిట్ స్కాలర్షిప్లను మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్లను రద్దు చేసి అసలే మైనార్టీలకు స్కాలర్షిప్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కానీ సంబంధిత మంత్రులు కానీ లోకల్గా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోగా ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ కోసం ఇచ్చిన పొలాలకు ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రెగ్యులర్ పోస్టులు కేటాయించకపోగా తాత్కాలిక సిబ్బందితో నడుతున్నప్పటికీ ఉర్దూ యూనివర్సిటీ భవనం యొక్క బాడుగ చెల్లించని ఈ స్థితిలో ఉందంటే ముస్లిం మైనార్టీల చదువు గురించి ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వైసీపీ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాం అని చెప్తున్న ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం మెరిట్ స్కాలర్షిప్లను, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్లను ఉర్దూ యూనివర్సిటీకి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి పోస్టులను రెగ్యులరైజ్ చేసి నిధులు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే కాలంలో ఆవాజ్ కమిటీతో పాటు ఇతర దళిత, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలను కలుపుకొని వైసీపీ ప్రభుత్వం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఎంత ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆందోళన చేసి పోరాటాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఫయాజుల్ కరీం, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. మన ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో, కర్నూలు జిల్లాలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉన్నారనే ఉద్దేశంతో, ఇలా ముస్లింలకు ఉర్దూకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇలా ఊరుకల దగ్గర 100 ఎకరాల భూమి గురించి ఇవ్వడం జరిగింది. దానికి 100 కోట్లు ఆ రోజే 100 కోట్లు శాంక్షన్ చేసినారు కాంపౌండ్ వాల్ కోసం. కానీ దురదృష్టం అంటే అది ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోయి వైఎస్ జగన్ గారు వచ్చినారు, వచ్చినప్పటి నుంచి దానికి డెవలప్మెంట్ నిర్మాణం ఆగిపోయింది, నిర్మాణం అలాగే ఉంది. తర్వాత ఉర్దూ యూనివర్సిటీ ఒక రెంటెడ్ తీసుకొని ఇక్కడ మన గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఇండస్ స్కూల్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే దానికి ఉన్న లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీస్ ఒక రిజిస్ట్రారు, తర్వాత వైస్ ఛాన్సలర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పించే వాళ్ళు కూడా డిప్యూటేషన్గానే వచ్చినారని చెప్పి మీకు చెప్తున్నాను. ఫ్యాకల్టీ రూపకంగా, తర్వాత డైలీ వేజెస్గా, కాంట్రాక్ట్ రూపకంగా అందరూ ఉన్నారు, కానీ ఒకరు కూడా ఒకరు లేదు. ఇంతవరకు కూడా ఒక అపాయింట్మెంట్ లేదు దాని గురించి, యూనివర్సిటీలో ఎవరికైనా అపాయింట్మెంట్ చేయడం లేదు. తర్వాత ఒక సబ్జెక్ట్ కూడా వేరేవి ఇంట్రడ్యూస్ చేయలేదు. సబ్జెక్టులో కూడా నేను చెప్తున్నది ఏమంటే వొకేషనల్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అట్లాంటివి చేస్తే ఇలా ముస్లింలకు కానీ అందరికీ ఎవరికైనా కానీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మేము చెప్తున్నాము. కానీ అది ఫ్యాకల్టీ ఇన్స్పెక్టర్ ఫ్యాకల్టీలో గవర్నమెంట్ పర్మనెంట్ కూడా చేసే పరిస్థితి లేదు. ఇన్ని పరిస్థితులు ఇది ఉంటే మన యూనివర్సిటీ అని పేరు పెట్టి అభివృద్ధి చేయాలని, అభివృద్ధి ఎట్లయితే అని చెప్పి మేము ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి మేము తెలియపరుస్తున్నాము. కొంతమంది ముఖ్య మంత్రులు అయితే
మా వైఎస్ జగన్ను ముస్లింల పచ్చపాతి అంటారు. వైఎస్ జగన్ గారు అయితే నేను ముస్లింల జగన్ ఏది కూడా ఇవ్వడానికి నేను వెళ్ళిపోవడమే అంటారు. కానీ ఈరోజు పరిస్థితి ఉర్దూ యూనివర్సిటీకి. దాని తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు 100 ఎకరాల భూమి ఆ రోజు ముఖ్యమంత్రి